కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైనా గ్రావెల్ తరలిస్తే ఆ వాహనాలను సీజ్ చేస్తామని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాత్రి గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించడం జరిగిందని టీడీపీ మండలాధ్యక్షుడు కోటమిరెడ్డి అమరేంద్రరెడ్డి అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చర్యలు తీసుకుంటాడో చూస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా కొడులూరు మండలం ఎల్లైపాలెం పంచాయతీ రామాపురం గ్రామంలో 30 అడుగుల మేర గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని, గ్రావెల్ తవ్వకాలు ఆపి గ్రామస్తులను కాపాడాలని మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రామాపురం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండలాధ్యక్షుడు కోటమిరెడ్డి అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. ఈ గ్రావెల్ మాఫియా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి తవ్వకాలను ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చక్కా మదన్మోహన్, కేతి వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్రకుమార్, రామాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గ్రావెల్ మాఫియా గురించి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఏమి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు అయితే ఏమి, కోవూరు నియోజకవర్గంలో భావితరాలకు ఉండాల్సినటువంటి గ్రావెలో అక్రమంగా తరలిపోతా ఉంది, కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉన్నాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ మొన్న మా శాసనసభ్యులైనటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఎక్కడైనా కానీ కోవూరు నియోజకవర్గంలో ఒక్క టిప్పరు గ్రావెల్తోనైనా కానీ కేసులు కట్టించే బాధ్యత నాది, మీరు ఎవరైనా కానీ నాకు ఫోన్ చేయమని చెప్పి ప్రసన్నకుమార్ రెడ్డి గారు చెప్పిన మీదట మేము నిన్న వెళ్ళి ఎన్టీఆర్ గిరిజన కాలనీ, కొడలూరు మండలం ఎన్టీఆర్ గిరిజన కాలనీలో ఆల్రెడీ 27 అడుగుల లోతు ఎర్ర గ్రావెలు ఇంతకుముందు ఎత్తున్నారు. అక్కడికి నీళ్లు పూర్తిగా నీళ్లు వచ్చేస్తున్నాయి. తర్వాత ఎండాకాలం అయ్యేటప్పటికి ఆ నీళ్లు ఇరిగిన తర్వాత ఇంకా కూడా లోతు ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము వెళ్ళి రాత్రి అడ్డగించడం జరిగింది. ఆ గిరిజన కాలనీ వాసులు కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక 20 అడుగుల లోతు పైన ఉన్నాయి. రేపు వర్షాకాలం నీళ్లు కానీ వచ్చి నిలబడ్డాయంటే మేము దాంట్లో పడిపోయి మా పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది, మా పశువులు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీదట శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఈ కార్యక్రమం కూడా చేసి ఆ టిప్పర్లను అయితే ఏమి, ఆ పొక్కులైన అయితే ఏమి మన పోలీసులకి ఒప్పచెప్పడం జరిగింది. మరి నియోజకవర్గ శాసనసభ్యులు గారైనటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారు దీని మీద విచారించి వాస్తవాలు నిజాలు మీకు బహిరంగంగా మేము చూపించాం కాబట్టి, మీ కళ్ళకు కట్టే విధంగా మేము చూపించాం కాబట్టి, మీరు చెప్పిన మాట ఏదైతే మీరు సీజ్ చేస్తామని మీరు చెప్పారో ఆ వాటిల్ని ఆ వెహికల్ని నెంబర్లతో కూడా వీడియోలతో కూడా పోలీసుల సమక్షంలోనే మీకు ఇచ్చాం కాబట్టి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్నే నిన్న మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి దార్శనిక సీఎం నిన్న ప్రచార నిమిత్తం మా ఏదో మేము మీటింగులు పెట్టుకున్న నిమిత్తం అక్కడికి వెళితే మంత్రివర్యులు ప్రజెంట్ మంత్రివర్యులు అయినటువంటి వ్యక్తి చొక్కాలు తీసేసి మనుషుల్ని పెట్టి కొండాలను పెట్టి చంద్రబాబు నాయుడు మీద దాడి చేయించడం సిగ్గుచోటు నిర్ణయం. రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం. తర్వాత మీరు చేసినటువంటి అరాచకాలని తెలుగుదేశం పార్టీ నాయకులైతేనే కార్యకర్తలైతేనే అంతకంతకి తీర్చుకునే దానికి సిద్ధంగా ఉండరు. మీరేదన్నా ఉంటే రాష్ట్రానికి ఏదన్నా ప్రయోజనమైనటువంటి పనులు ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా ముందుకు తీసుకుంటూ పని కానీ ఇటువంటి అరాచకాలని ప్రోత్సహించవద్దని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Viswasai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. S.R.K. School. Magunta layout. Nellore. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.
Visvasai's Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting. Personal attention on every student. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore.